వైసీపీ అరాచక పాలనకు ప్రజలు విసుగు చెందిపోయారని టీడీపీ సీనియర్ నాయకులు జీవీఎన్ శేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో ఇసుక మట్టి మద్యం సిలికాన్ దోపిడీ పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. వైసీపీ పాలనకు విసుగు చెందిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారని తెలిపారు. టీడీపీని గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కోవూరు నియోజకవర్గంలో పోలంరెడ్డి దినేష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటంరెడ్డి అమరేంద్రారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, చక్కా మదన్మోహన్, నాసం ప్రసాద్, కేతి వెంకటరమణారెడ్డి, భూలోకం విజయకుమార్, డేకా దయాకర్ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనంలో స్పందన ఉంది. దానికి ఉదాహరణ కుప్పంలో యోగడం పాదయాత్ర స్టార్ట్ అయితే చిత్తూరు జిల్లా నుంచి మొదలయ్యి తర్వాత మనం అనంతపురం చూసాం. వా, అనంతపురం ఇంత బ్రహ్మాండంగా జరిగిందా అన్నాం. కన్నూరు దానికి మించి జరిగింది. అసలు ముఖ్యమంత్రి గారి జిల్లా ఎట జరగద్దని రాష్ట్రమంతా ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూసే టైంలో ఇవన్నిటికీ మించి కడప జిల్లాలో జగన్నాథ రథయాత్రలాగా లోకేష్ పాదయాత్ర జరుగుతుందంటే కడప జిల్లాలో కూడా మొత్తం స్వీప్, పులివెందలు కూడా ముఖ్యమంత్రి ఓడిపోయే పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కనపడుతుంది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు గెలవబోతున్నాం. ఈ సర్వేల్లో అన్నీ కూడా మీకు తొందరలో కూడా అన్నీ మేము బయట పెడతాం. 10 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి లేదు ఈ రాయలసీమ జిల్లాల్లో. ఆ పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ఏ విధంగా ఉంటుందో మీరు అంచనా వేసుకోవచ్చు. ఎవరు గెలిచినా 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు మెజార్టీతో కూడా గెలవబోతారు. ఈసారి 1982లో ఎన్టీ రామారావు పార్టీకి పెట్టిన దానికన్నా ఈ ప్రపంచం అంచనా వేయలేకున్నారు. అంత జనంలో విసుకొచ్చి ఎప్పుడు ఈ పార్టీ తొందరగా కుప్పగూలిపోద్దా, ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు ఓడకూడదామా, ఈ ఫ్యాన్కి రెక్కలు ఎప్పుడు ఇరిచేద్దామా అని కాసుకునే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. ఆయన బటన్ నొక్కి డబ్బులు వేస్తానన్నాడు. రేపు బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి బంగాళాఖాతంలోకి వెళ్ళిపోయే పరిస్థితి, ఎప్పుడు సైకిల్ బటన్ నొక్కదామని ప్రజలందరూ వేచి చూసే పరిస్థితిలో ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నాం. అదేవిధంగా కరెంటు కుంభకోణం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.